నమస్తే అందరి వెల్కమ్ టు టెక్ టిప్స్ వాళ్ళ వీడియో వచ్చేసరికి కదా రియల్మీ సి ట్వంటీ ఫైవ్ వై ఫోన్ స్పెసిఫై చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వెళ్ళకొని ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చూపిస్తారు అంటే ఫిఫ్టీన్ పిక్సెల్ ఏఐ కెమెరా చూపిస్తారు ఆల్ డే పర్ఫార్మెన్స్ అనేసి అయితే మెయిన్ ట్యాక్ల్యాండ్ అనేసి అనుకోవచ్చు మీరు సో ఫిఫ్టీన్ పిక్సెల్ అయితే మెయిన్ హైలైట్ అనమాట స్మార్ట్ ఫోన్కి సో ఇంకొక హైలైట్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ మిలియమ్ బ్యాటరీస్ ఎయిట్ మంత్స్ ఫాస్ట్ ఛార్జ్ అనేది కింద నోట్ చేశారు ఇంకా అడిషనల్ మెయిన్ హైలైట్ చూసుకుంటే యూని ఎస్ఓసి టీ సిక్స్టెన్ ప్రాసెసర్ వస్తుందన్నమాట ఆక్టోకోర్ ప్రాసెసర్ ఫైవ్ థౌసండ్ మిలిఎంపియర్ మెగా బ్యాటరీ ఇస్తున్నారు అన్నమాట ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఏ త్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లార్జ్ డిస్ప్లే ఎయిటీన్ వర్క్ క్విక్ ఛార్జింగ్ ఉంది త్రీ కార్డ్స్ లోట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది అండ్ లైన్ ఆస్థటిక్ డిజైన్ సో డిజైన్ గురించి అయితే పక్క పడిషన్ అవి మెయిన్ ఫీచర్స్ గురించి అయితే ఇవి మెయిన్ హైలైట్స్ అయితే చూసుకోవచ్చు మీరు సో ప్రైజ్ ఎంత అన్న అంటే సో ప్రైస్కి వెళ్ళే ముందు ఒక అప్డేట్ ఏం చేస్తా అంటే ఇది సెప్టెంబర్ ట్వంటీత్ అంటే ఇవాళ ఎయిటీన్ అనమాట రికార్డ్ చేసే టైంకి సో టూ డే టూ త్రీ డేస్ వెయిట్ చేయండి ట్వంటీకి అఫీషియల్ సేల్ అనేది అయిపోతుంది మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కానీ లేకపోతే రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో ఫ్లిప్కార్ట్ నుంచి నేను చూపించేస్తాను ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అనమాట ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ గ్లేషియర్ బ్లూ మోడల్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ నాకు ఇక్కడ వేరే సైజ్ వేరే మోడల్స్ అయితే ఏం లేదు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం ట్వెల్వ్ థౌసండ్కి వస్తుంది బెస్ట్ ఫోన్ అయితే చేత ఈ ప్రైస్ కేటగిరీలో ఇంత స్టోరేజ్ అయితే ఓడిస్తాడు అండ్ ఇక్కడ కూడా నేను ఏది చెప్పిన ఇన్ఫర్మేషన్ మెయిన్ ఫీచర్స్ ఏవైతేనే అవి కూడా ఫ్లిప్కార్ట్లో కూడా ఒక పిక్లోనే పెట్టి చూపించేసి గైస్ సో ఇప్పుడు డెప్త్ స్పెక్స్కి వెళ్ళిపోదాం సో ఇన్డప్త్ స్పెక్స్లో కూడా సేమ్ అవే మెయిన్ హైలైట్స్ ఇంతమంది చెప్పుకున్నట్టే కానీ కలర్ చూసుకుంటే గ్లేషియర్ బ్లూ ఇక్కడ చూసుకోవచ్చు లైన్ ఉంది అండ్ మెటల్ గ్రే అనమాట సో మెటల్ గ్రే నాకు పెద్దగా గ్రేష్ కలర్ అనిపిస్తుంది కానీ ఏంటంటే డిఫరెన్షియేట్ ఏదైతే కనిపిస్తుందో గ్లేషియర్ బ్లూ నాకు మంచిగా కనిపిస్తుంది మీరే ఏ కలర్ తీసుకుంటే కింద కామన్ చేయండి గాయస్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే యూనిఎస్ఓసీ టీ సిక్స్టీన్ ప్రాసెసర్ అనమాట ఆక్టోకర్ వస్తుంది ట్వెల్వ్ నేను ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు రెండు ఆమ్ కోటెక్స్ ప్రాసర్లు వస్తున్నాయి అనమాట ఏ సెవెంటీ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ గి మీద మిగతా ఆరు వచ్చేసి ఏ ఫిఫ్టీ ఫైవ్ కోర్స్ అనమాట వన్ పాయింట్ ఎయిట్ గీ మీద సో మెయిన్ లోడర్ ఏవైతే ఉంటుందో ఫస్ట్ రెండు ప్రాసెసర్ మీద అయితే మీ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటే మిగితే ఆరు ప్రాసెసర్లు నెక్స్ట్ జీపీఎస్ చేసుకుంటే ఆమ్ మాల్యా జీ ఫిఫ్టీ టూ గ్రాఫిక్స్ వస్తుందన్నమాట పర్వాలేదు రీసెంట్ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు లో లో లేకపోతే కొన్నిట్లో మీడియం సైటింగ్స్లో పెట్టుకొని నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ సింగిల్ వేరియంట్ ఉంది కదా ఫోర్ జీబీ ర్యామ్ ఎల్పిడీడిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ వస్తుంది స్టోరేజ్ వచ్చేసా కదా వన్ హండ్రెడ్ జీబీ స్టోరేజ్ వస్తుంది ఏబీ యూఎఫ్ఎస్ఆ లేకపోతే ఈఎంసీ అదైతే మెన్షన్ చేయలేరు సో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్బీ వేరియం అనేసి వెళ్ళిపోదాం డిస్ప్లే చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లార్జ్ డిస్ప్లే వస్తుంది అన్నమాట స్క్రీన్ బోర్డ్ చూసుకుంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ స్క్రీన్ బోర్డ్ బోర్ వస్తుంది అండ్ రెజలూషన్ చూసుకుంటే బాగానే ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ ట్వంటీ అనమాట హెచ్డీ రిజలూషన్ హెచ్డీ డిస్ప్లే అనమాట టూ సారీ ఫోర్ ట్వంటీ ఇట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే కెమెరా అనమాట సో కెమెరా గురించి మెయిన్ హైలైట్స్ చూపించారు కాబట్టి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఏ త్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ అపెచ్ఛతో పాటు వస్తుంది ఫోర్ ఎక్స్ డిజిటల్ జూమ్ సో బాగానే ఉంది గాస్ అండ్ నెక్స్ట్ చూసుకో టూ మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ వస్తుందన్నమాట అండ్ టూ మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఇవి రన్నింటి కూడా టూ పాయింట్ ఫోర్ అప్హెచ్ఎతో పాటు ఉన్నాయి డీసెంట్ ఫొటోస్ అయితే తీసుకొచ్చా ఏ ప్రాబ్లం లేదు కొంచెం సాఫ్ట్వేర్ ఇంకొంచెం ఆప్టిమైజ్ అయినా ఇంకా మంచి ఫొటోస్ వస్తాయి అండ్ రికార్డింగ్స్ చూసుకుంటే ఇక్కడ ఫోర్ ఎయిటీపీ రికార్డింగ్ మెన్షన్ చేసి థర్టీ ఎపిఎస్ సెవెన్ ట్వంటీపీ థర్టీ ఎపిఎస్ అండ్ టెన్ఏ థర్టీ ఎపిఎస్ రికార్డింగ్ ఫోర్ ఏటీబీ మెన్షన్ చేయకున్నా పర్వాలేదు అట్ ప్రజెంట్ ఏంటంటే బై డిఫాల్ట్గా అందరూ సెవెన్ ట్వంటీపీ లేకపోతే టెన్ టీపీ వీడియోస్ రికార్డింగ్ చేస్తారు సిక్స్టీ ఎపిఎస్ అంటే బాగుంటుంది కానీ మెన్షన్ చేయలేరు ఫ్యూచర్లో మేబీ అప్డేట్లు రావచ్చు సెల్ఫీ చూసుకుంటే ఎయిట్ మెగాపిక్సల్ సెల్ఫీ వస్తుందన్నమాట టూ పాయింట్ జీరో అప్తో పాటు ఫైవ్ బి లెన్స్ అండ్ ఇక్కడ కూడా ఫోర్ ఏటీపీ థర్టీ ఎపిఎస్ రికార్డింగ్ ఉంది సెవెన్ ట్వంటీపీ థర్టీ ఏపీఎస్ రికార్డింగ్ ఉంది సో సెల్ఫీ నుంచి మీరు టెన్ ఏటీపీ రికార్డింగ్ అయితే చేసుకోలేరు నెక్స్ట్ ఛార్జింగ్ చూసుకుంటే ఎయిటీ వాస్ క్విక్ ఛార్జింగ్ ఉందన్నమాట అండ్ ఫైవ్ థౌసండ్ మిలియన్ పేర్ బ్యాటరీ వస్తుంది సో ఇంత బాక్స్ బాక్స్లోనే వస్తుంది సపరేట్గా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు కనెక్టివిటీ తీసుకుంటే రెండు నాన్నో స్లాట్స్ పెట్టుకోవచ్చు ఒక మైక్రాజీ గాడ్ త్రీ కార్ స్లాట్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేస్తారు ఇది శరీర నెట్వర్క్ వచ్చేస్తారు కదా మీది ఫోర్ జీ ప్రాసెస్ అనమాట సో మీకు ఫోర్ జీ సపోర్ట్ వస్తుంది ఫైవ్ జీతే కాదు ఇది అండ్ వైఫై చూసుకుంటే సింగిల్ బ్యాండ్ విత్ థౌసండ్ టూ పాయింట్ ఫోర్ గే అండ్ బ్లూటూత్ వజం ఫైవ్ పాయింట్ జీరో వస్తుంది సో వైఫై కొంచెం కాసపాయింటెడ్గా అండ్ వెయిట్ కూడా మరి కొంచెం పెరిగింది టూ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ మీరు టెంపర్ గ్లాస్ చేసి అంటే టూ హండ్రెడ్ అండ్ టెన్ కానీ లేకపోతే టూ హండ్రెడ్ ఎయిట్ గ్రామ్స్కి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది లైట్ సెన్సర్ ప్రాక్సమెటిక్ సెన్సర్ అక్ ఇండక్షన్ సెన్సర్ ఆక్సమేటిక్ సెన్సర్ వస్తుంది నావిగేషన్ చూసుకుంటే జీపీఎస్ ఎయి జీపీఎస్ గ్లోనస్ అండ్ బైడ్యూస్ వస్తుంది అనమాట త్రీ పాయింట్ ఫైవ్ ఎన్ జాక్ వస్తుంది మైక్రో యూఎస్బీ అనమాట సో మైక్రో యూఎస్బీ వస్తుంది అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రియల్మీ ఆర్ ఎడిషన్ ఉంది అది ఆండ్రాయిడ్ లెవెల్ని బేస్ చేసుకుని సో రియల్మీ ఆర్ ఎడిషన్ గురించి అయితే నాకు తెలియదు సో దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను రియల్మీ ఆర్ ఎడిషన్ ఏందనేసి సో ఒకవేళ మీరు ఫోన్ పర్చేస్ చేసుకుని అనుకోండి ఏమొస్తుంది అంటే బై సింపుల్గా రియల్మీ సి ట్వంటీ ఫైవ్ వై ఫోన్ కూడా వస్తుంది మైక్రో యూఎస్బీ కేబుల్ కూడా వస్తుంది ఎయిటీన్ వాష్ ఛార్జర్ వస్తుంది అనమాట సిమ్ ఇన్ పెన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్రొటెక్టర్ ఫిల్మ్ ఒకటి వస్తుంది అంటే అండ్ స్టార్టర్ గైడ్ అండ్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి అంటే ఇవే ఇంకేం రావట్లేవు సో ఫోన్ బడ్జెట్లో బాగానే ఉన్నాయి అండ్ కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువైనా కాదు సో కొంచెం పని అయిందని కొన్ని ఫీచర్స్ అయితే లేవు బ్యాండ్ బాండి వైఫై అయితే లేదు అట్ ప్రజెంట్ డ్యూల్ బాండి వైఫై అయితే కంపల్సరీ అయిపోయింది సో అదొక డిసప్పాయింట్మెంట్ ఉంది అండ్ ప్రైజెస్ కూడా కాదు పర్వాలేదు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్కి ఈ ఇంత స్టోరేజ్ అయితే ఎవ్వరు ఇస్తలేరు నార్మల్గా అయితే ఏమంటే సిక్స్ ఫోర్ జీబీ స్టోరేజ్ ఇస్తారు ఫోర్ జీబీ అండ్ సిక్స్ ఫోర్ జీబీ వేరియంట్ ఇస్తారు లేకపోతే ఫోర్ ఫోర్ జీబీ థర్టీ థర్టీ జీబీ ఇస్తారు సో దానికంటే బాగానే ఉంది అండ్ ఇక్కడ సింగిల్ వేరియంట్ మీరు చూసుకోవచ్చు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్కి వస్తుంది సో తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు అండ్ ఎవరైనా అడగచ్చు అన్న దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే మైక్రోమాక్స్లోనే ఉన్నాయి పోయి మైక్రోమాక్స్లోనే మీకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మైక్రోమాక్స్ ఇన్ వన్ ఉంది అనుకుంటా సో లేటెస్ట్ వచ్చింది అది ఐ థింక్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ మధ్యలో వస్తుంది అది కూడా నెక్స్ట్ చూసుకుంటే వేరే ఫోన్ చూసుకుంటే రియల్మీ సి ట్వంటీ ఫైవ్ ఉంది సో దానికి దీనికి కంపారిజన్ ఒకటి చేసేది ఉంది సి ట్వంటీ ఫైవ్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏందనేసి నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్లో కూడా ఉన్నాయి సాంసంగ్ ఐ థింక్ ఎఫ్ ట్వెల్ అండ్ ఎం ట్వెల్వ్ ఉన్నాయి అట్లకి ఏంటంటే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా వస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పిక్సెల్ కెమెరా వస్తుంది సో దాన్ని కూడా కంపారిజన్ చేయాలి సో అన్నమాట సో ఓకే తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని అంటే తీసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఫ్యూచర్ ప్రూఫే ఉంటుంది ఆ ఫ్యూచర్ ప్రూఫ్ ఫోర్ జీ కాదనుకోండి వేరే ప్రాసెసర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా అయితే ఫ్యూచర్ ప్రూఫే ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ మేబీ ఆండ్రాయిడ్ ట్వెల్వ్ అప్డేట్ కూడా రావచ్చు సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మంచిగా చేసినావా అనిపిస్తే ఇట్లా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇట్లా కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇంకా ట్రై చేస్తాను అండ్ చిన్న రిక్వెస్ట్ గైస్ ఈ వీడియో గిట్లా మీకు చాలా యూస్ఫుల్ అయింది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినా లేకపోతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా అంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తా బిల్ అకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి అనమాట ఇన్ఫర్మేషన్ చేయడానికి లింక్స్ దొరడం ఇవి సెట్ చేసుకోవడానికి నీట్గా టైం పడుతుంది గైస్ సో అందుకోసమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ అమ్మాట ఇక్కడి దాకా చూసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో కింద నెక్స్ట్ వేలా కలుసుకుందాం అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి